పోలవరం ప్రాజెక్టు పనులను ఇంజనీరింగ్ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2019-2020 సంవత్సరంలో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రామ్ వాల్ 4 చోట్ల దెబ్బతిన్న వివరాలను, దాని మరమ్మతులకు 447 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని, లేదా సమాంతరంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి 996 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగ, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పోతున్నాం, ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది, నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు గాని మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి నేను 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇక పోలవరం ప్రాజెక్టు కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్ మంత్ కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం వస్తే ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా, ఒక మాటలో చెప్పాలంటే, అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం,